హలో వ్యూవర్స్ వెల్కమ్ టు కిషిల్ క్రియేషన్స్ ఈ వీడియోలో నేను త్రీ ఫోర్త్ స్లీవ్ డిజైన్ చూపిస్తున్నాను ఫస్ట్ క్లాత్ని ఫోర్ ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత చెస్ ఇక్కడ నేను ఆమ్ హోలు నైన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఏమో లూజ్ కోసం తీసుకుంటున్నాను ఎందుకంటే నైన్ ఎలా తీసుకున్నానంటే మనం ఇప్పుడు చెస్ట్ ఆమ్హోల్ సైజు కరెక్ట్గా కొలుచుకోలేదు అనుకోండి చెస్ట్ సైజుని బట్టి కూడా తీసుకోవచ్చు చెస్ట్ సైజ్కి ఒక టూ కానీ త్రీ కానీ ఇంచెస్ యాడ్ చేసి డివైడెడ్ బై ఫైవ్ తీసుకోవాలి అంటే చెస్ట్ సైజులో ఐదో భాగం తీసుకుంటే మనకి ఆమ్హోల్ వచ్చేస్తుంది ఇప్పుడు నేను నైన్ తీసుకున్నాను కదా నైన్ నైన్ను తర్వాత టూ ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా తీసుకున్నాను పై నుంచి పైన మిడిల్ ఉందిగా మిడిల్లో నుంచి టూ ఇంచెస్ దగ్గర నుంచి మనం కరువు స్టార్ట్ చేయాలి స్టార్ట్ నుంచే మనం కరువు స్టార్ట్ చేయకూడదు టూ ఇంచెస్ దగ్గర నుంచి ఇలా కరువు స్టార్ట్ చేసి ఈ నైన్ ఇంచెస్కి కలిపేసుకోవాలి కింద నేను సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను తర్వాత ఆ నైన్ ఇంచెస్ దగ్గర నుంచి ఈ టూ ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేస్తున్నాను అలాగే లూజ్ తీసుకున్నాను కదా ఎక్స్ట్రా టూ ఇంచెస్ దానికి కూడా ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను ఇప్పుడు కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసేసి మిడిల్ పాయింట్ ఎంతని ఎక్కడని నోట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ ఆమ్ హోల్కు వచ్చేసరికి మనం కొంచెంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ పార్ట్ని కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటేనే మనకి ఫ్రంట్ ఆమ్హోల్ దగ్గర తిత్తులు లేకుండా వస్తుంది ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని రిమూవ్ చేసేయండి ఇప్పుడు ఆమ్ హోల్ కరెక్ట్గా వచ్చేసింది అయితే ఫ్రంట్ కట్ చేయలేదు కదా ఫ్రంట్ భాగాన్ని ఓపెన్ చేసి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆమ్ హోల్ కరెక్ట్గా వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఈ స్లీవ్ కరెక్ట్గా వచ్చేసింది వచ్చిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తున్నాను నేను డిజైన్ చేసుకుంటున్నాను అన్నాను కదా ఆ డిజైన్ కోసం ఇక్కడ టూ ఇంచెస్ అలాగే కింద కూడా టూ ఇంచెస్ని మార్క్ చేసుకుని ఒక కరువు అక్కడ ఒక రౌండ్గా డ్రా చేసేసుకుంటున్నాను ఈ విధంగా రౌండ్గా డ్రా చేసేస్తే ఆ రౌండ్ దగ్గర కట్ చేసేస్తున్నాను ఏంటంటే అక్కడ మనకి హోల్ లాగా వస్తుంది ఓపెన్ చేస్తే మనకి హోల్ కనపడింది చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత సేమ్ అదే లెంత్కి మళ్ళీ ఇంకో క్లాత్ తీసుకున్నాను అది కింద పట్టీలాగా లాగా యాడ్ చేయటాని కోసం ఆ హోల్ కనపడాలి కింద మనకి పట్టీను ఉండాలి కరెక్ట్గా ఇది త్రీ ఇంచెస్ ఉండేలాగా తీసుకుని కరెక్ట్గా మిడిల్కి కట్ చేస్తున్నాను ఇక్కడ ఎందుకు మిడిల్కి కట్ చేస్తున్నాను అంటే ఆ మిడిల్లో పోట్లీ బటన్స్ పెడతాను తర్వాత ఆ హోల్కి మనం ఫినిటి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి కదా అందుకే మనం ఫోల్డ్ చేసి మీ దగ్గర క్రాస్ పీస్ ఉంటే క్రాస్ పీస్ పెట్టేసేసి కింద అక్కడ ఫినిషింగ్ ఇచ్చేసేయండి నేను ఈ విధంగా క్లాత్ చిన్న క్లాత్ పెట్టేసేసాను కరెక్ట్గా ఆ రౌండ్ దగ్గర కుట్టేస్తున్నాను ఇలా కుట్టేసిన తర్వాత ఆ రౌండ్ దగ్గర ఉంది కదా ఆ క్లాత్ని ఇప్పుడు కట్ చేసేస్తున్నాను కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న కట్ కట్స్ పెట్టేస్తున్నాను కట్స్ పెట్టేసరికి ఆ క్లాత్ టర్న్ చేసేటప్పుడు నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు పైన ఇంకొక కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు ఆ పట్టీ పీస్ ఉంది కదా ఆ పట్టీ పీస్ని మనం ఇప్పుడు కుట్టుకుందాం ఎందుకంటే పైన భాగం ఇప్పుడు అది కొంచెం మూడు సైడ్లు కుట్టేస్తున్నాను ఇంకొక ఓపెన్ ఒక సైడ్ ఓపెన్ పెడుతున్నాను అటువైపు నుంచి మనం ఈ క్లాత్ని టర్న్ చేసుకోవచ్చు ఓపెన్ చేసి ఇక్కడ కుట్టేసిన తర్వాత మూడు పక్కల చివర్లను కట్ చేసేస్తున్నాను కట్ చేసేసి ఇప్పుడు క్లాత్ని టర్న్ చేసేస్తున్నాను ఇలాగే ఇంకో పీస్ కూడా రెడీ చేసేసుకున్నాను తర్వాత ఒక చిన్న సేమ్ ఇదే హైట్లో ఇంకో చిన్న పీస్ తీసుకున్నాను ఇప్పుడు ఆ చిన్న పీస్ పైన ఈ రెండు పెట్టేసేసి మధ్యలో పోట్లీ బటన్స్ పెట్టాలి ఇప్పుడు పోట్లీ బటన్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను నేను ఒక ధర్మోకోల్ని తీసుకున్నాను తీసేసుకుని ఒక స్క్వేర్ పీస్ తీసుకుని నేను ఇక్కడ కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాను అప్పుడే కొంచెం లుక్ బాగుంటుందనేసి ఇలా పోట్లీ బటన్న రెడీ చేసేసుకుంటున్నాను తర్వాత ఈ విధంగా ఇంకొక థ్రెడ్ తీసుకుని ఈ విధంగా పైన చుట్టేస్తున్నాను ఇదే నేను ఇదే డిజైన్ నేను ప్లాకెట్కి పెట్టాను కాలర్ పెట్టేసేసి కింద కరెక్ట్గా ప్లాకెట్కి సేమ్ ఇలాంటి పోట్లీ బటన్సే పెట్టాను అందుకోసం హ్యాండ్ కూడా పెడితే మ్యాచింగ్గా ఉంటుందనేసి ఈ విధంగా హ్యాండ్కి పెడుతున్నాను నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో నేను ఈ ప్లాకెట్ అండ్ కాలర్ ఎలా కుట్టాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ విధంగా పోట్లీ బటన్స్ అన్నీ రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని కుట్టేసుకోవాలి చాలా ఈజీ డిజైన్ అండి ఈజీగాను ఉంటుంది చాలా ఈ ఇలాంటి త్రీ ఫోర్త్ స్లీవ్ వేసుకుంటే చాలా నీట్గాను చాలా బాగుంటుంది లుక్ మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఆ చిన్న పట్టీ ఉంది కదా దానికి ఒక సైడ్ ఒక పట్టీని అటాచ్ చేసేసాను రెండో పట్టీ అటాచ్ చేసేటప్పుడు పోట్లీ బటన్స్ పెడుతున్నాను ఇంకొక వీడియోలో ఇది ఎలా కుట్టాలి అనేసి ఈ త్రీ ఇది షార్ట్ టాప్ అండి కాలర్ షార్ట్ టాప్ ఎలా షార్ట్ టాప్ కుట్టాలి అనేసి అది కటింగ్ అంతా చూపిస్తాను ఇంకొక వీడియోలో కూడా ఈ విధంగా పోట్లీ బటన్స్ అన్ని యాడ్ చేసేస్తున్నాను చూసారు కదా ఇక్కడ కింద మనకి పట్టీ రెడీ అయిపోయింది ఈ పట్టీని అక్కడ హోల్ ఉన్నది ఉంది కదా ఆ స్లీవ్కి ఇప్పుడు పైన అటాచ్ చేసేసుకోవటమే చాలా ఈజీ డిజైన్ అండి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను ఇప్పుడు చూస్తారు కదా ఆ పట్టీ తీసేసుకుని ఆ పట్టీని ఈ విధంగా పైన అటాచ్ చేసేస్తున్నాను కావాలంటే మీకు ఆ హోల్ ఇష్టం లేకపోతే అక్కడ ఒక నెట్ క్లాత్ అయినా పెట్టుకోవచ్చు కాంట్రాస్ట్ కలర్ పెట్టామంటే అది ఒక నీట్ ఫినిషింగ్గా ఉంటుంది లేకపోతే పైపింగ్ థ్రెడ్స్ ఉంటాయి కదా పైపింగ్ క్లాత్ తీసేసుకుని అక్కడ అలా ఒక డెకరేషన్ లాగా చేసుకోవచ్చు ఇప్పుడు రెడీ అయిపోయింది చూసారు కదా ఇంకా ఇంకా ఏమి లేదు మనము డైరెక్ట్గా ఇంకా కుర్తీకి ఇది అటాచ్ చేసేయటమి నెక్ హ్యాండ్ అటాచ్ చేసేయటమే మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్